బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ లేటెస్ట్ మూవీ సెలార్ డిసెంబర్ 22న రిలీజ్ కు సిద్ధమవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు సరైన మాస్ హిట్ అయితే పడలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ప్రభాస్ రేంజ్ తెలియాలంటే సెలార్ మూవీ రావాల్సిందేనని ఆయన అభిమానులు అంటున్నారు. మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రభాస్ ఉంటేనే ఈ రేంజ్ అంచనాలుంటే ఆయనతో పాటు మరో ఇద్దరు హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకీ సెలార్ మూవీలో ప్రభాస్ తో పాటు నటించబోయే మరో ఇద్దరు స్టార్ హీరోలెవరు, వారే ఎందుకు నటించాల్సి వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన సెలార్ మూవీ ఎప్పుడో రావాల్సింది, కానీ కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదాలు పడింది. చివరకు డిసెంబర్ 22న వచ్చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించేశారు. ఒకవైపు 1000 కోట్ల రేంజ్ ఉన్న ప్రభాస్, ఓవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీర్ మరోవైపు ఉండడంతో సెలార్ పై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. దీనికి తోడు మరో ఇద్దరు స్టార్స్ ఈ మూవీలో కనిపించబోతున్నారని అంటున్నాయి సినీ సర్కిల్స్. ఆ ఇద్దరు స్టార్స్ ఎవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాక్ స్టార్ యష్. అయితే వీరిద్దరూ సెలార్ చివరిలో మాత్రమే కనిపిస్తారని సమాచారం. ఎన్టీఆర్, యష్ కలిసి సెలార్ లో కనిపిస్తారనే వార్తలు పుట్టడానికి కారణం సెలార్ మూవీలో ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు యష్ తో చేసిన కేజీఎఫ్ 2 ఎండింగ్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాకు లింక్ ఉంటుందని టాక్. అందువల్లే వారిద్దరిని సెలార్ లో చూపించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే కనుక నిజమైతే మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ ముగ్గురు హీరోలను, కథలను ప్రశాంత్ నీల్ తన యూనివర్స్ లోకి తీసుకొచ్చి ఎలా లింక్ చేస్తారనే కూడా ఆసక్తికరంగా మారింది. సెలార్ మూవీ పార్ట్ 1 మాత్రమే ఇప్పుడు రానుంది. మరి పార్ట్ 2ని ప్రశాంత్ నీల్ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా మేపించబోతున్నారు. త్వరలోనే సెలార్ ట్రైలర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.